వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ అలాగే చెన్నై మిగతా ప్రాంతాల్లో తుఫాను బీభత్సం సృష్టిస్తుంటే తెలంగాణలో కూడా ఎంటర్ అయింది తుఫాన్. అయితే వర్షం తుఫాన్ కంటే కూడా రాజకీయ తుఫాన్ పెను దుమారం రేపుతుంది. ఎన్నికలు అయిపోయాయి, కౌంటింగ్ అయిపోయింది, ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిన రాష్ట్రంలో ప్రస్తుతానికి రాజకీయ యుద్ధం నడుస్తుంది. అది కేవలం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం వల్లనే. తెలంగాణ గ్రామీణ ప్రాంతం మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటే, తెలంగాణ అర్బన్ అంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ కావాలని కోరుకున్నట్టుగా మారింది పరిస్థితి. ఈ కన్ఫ్లిక్షనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ కాంగ్రెస్కి ఈరోజు 70కి పై చిలుకు 80 స్థానాలు గనక వచ్చుంటే, ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నియామకం చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బంది అయి ఉండేది కాదు. అలా కాకుండా ఈరోజు 64కి ఆగిపోవడంతో అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తుఫాన్ బయట నుంచి రాదు, కాంగ్రెస్ పార్టీ తుఫాన్ తనకు తానే సృష్టించుకునే తుఫాన్గా ఉంటుంది కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుటి వరకు 10 సంవత్సరాలుగా అటు దేశంలో కానీ ఇటు తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణలో కానీ తన ప్రాభవాన్ని నిరూపించుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం తాను గొయ్యి తానే తీసుకోవడం, తన పుట్టు తానే ముంచుకోవడం లాంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరుగుతాయి. క్రమశిక్షణ పార్టీ, సీనియర్ పార్టీ అని చెబుతూనే క్రమశిక్షణ ఉల్లంఘించే పార్టీగా, స్వేచ్ఛ ఎక్కువగా ఉన్న పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీ మారుతున్న పరిస్థితి ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు చెప్పే మాటలు ఇవే. ఎంతమంది ఎన్ని చెప్పినా మారడం మాత్రం వాళ్ళ వల్ల కాదు, మారరు కూడా. ఎందుకంటే వారికి అనేక రకాల బలాలు బయట నుంచి కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ బలాలు చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి బయట నుంచి వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని చిన్నాభిన్నం చేసుకోవడానికో, గొడవలు సృష్టించుకోవడానికో, అసలు బయట మళ్ళీ ఇది ఇష్యూ అయితే బయట కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అని కూడా ఆలోచించకుండా, ముఖ్యంగా అది కూడా సీనియర్ల ద్వారానే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సీనియర్లే ఏమాటైనా అనగలుగుతారు, సీనియర్లం కాబట్టి మా పార్టీ లేకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంటారు. సీనియర్లం కాబట్టే మేము పార్టీలో ఉన్నామంటారు, సీనియర్లం కాబట్టే మేము వేరే పార్టీ మారలేకుండా ఉన్నామంటారు, సీనియర్లు కాబట్టే మా పార్టీ రాకపోయినా పర్లేదు అన్నట్టు ఉంటారు. ఈరోజు అదే జరుగుతుంది తెలంగాణలో అధికారాన్ని ఫామ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి. నిన్నంతా జరిగిన గందరగోళం ఎల్లా హోటల్ వేదికగా చూసాం. ఆ తర్వాత పార్క్ అయాత్కి డీకే శివకుమార్ తీసుకువెళ్ళి, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇటు బట్టి విక్రమార్కను బుజ్జగించడం చూసాం. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా వినబడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపుగా ఒక 15 మంది ఎమ్మెల్యేలను, తన వైపు తనకు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి ఆయన కూడా తన వర్గాన్ని చూపించుకునే ప్రయత్నం ఆయన చేశారు. ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా అధిష్టానం రాహుల్ గాంధీ మాత్రం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గెలిపిస్తే, గనక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, తెలంగాణలో తీసుకొస్తే, ఆ వేవ్ గనక చూపించగలిగితే మీకే ముఖ్యమంత్రి పదవి ఇస్తాను అని మరి ముందుగా హామీ ఇచ్చారా, ఏం జరిగిందో. మొత్తంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేయాలని అధిష్టాన నాయకులు, ఏఐసిసి పరిశీలకులు ఎంతమంది, అటు మాణిక్యరావు ఠాక్రే అలాగే డీకే శివకుమార్ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సీనియర్లని బుజ్జగించడం మాత్రం అంత ఈజీగా అయితే ప్రస్తుతానికి లేదు. ఇంకా ఎలా హోటల్ దగ్గరే అందరూ ఉన్నారు, కొంతమంది బయటకైతే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇవాళ ఉదయం అవ్వగానే మళ్ళీ అక్కడికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. మనసు మార్చుకుంటారా, రేవంత్ రెడ్డి అధికారాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దీన్ని అందరూ కూడా స్వాగతిస్తారా? రేవంత్ రెడ్డి తక్క ఎవరైనా పర్వాలేదు అంటే విషయం ఏంటి? ఇక్కడ వరకు ఒక క్రమశిక్షణగా తీసుకొచ్చిన రేవంత్ రెడ్డిని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆయన లీడర్షిప్ని ఎందుకు స్వాగతించట్లేదు? మేబీ ఆయన స్పీడ్ని తట్టుకోవడం సాధ్యం కాదన్నా, లేకపోతే తమకు అనుకూలంగా ఉన్నవాళ్ళో, లేదంటే మిగతా పార్టీలకు కూడా అనుకూలంగా ఉన్నవాళ్ళు వస్తేనే సాధ్యమవుతుందన్నా చూడాలి. రైట్, కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి గారు ప్రస్తుతానికి జాయిన్ అయినట్టున్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి సంధ్యారెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్. అవును, లక్ష్మి రాజనీతిలో చూసాం మనం. రైట్ అండి. సంధ్యారెడ్డి గారు, అసలు ఏమీ లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఇంత జవసత్వాలు రావడం, అసలు ఏంటి అధికారాన్ని ఫామ్ చేయబోతుంది ముఖ్యమంత్రిగా తెలంగాణలో కాంగ్రెస్ ఖాతా పడిపోయేలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దీన్ని ఎందుకు అక్కడ దాకా వచ్చిన దాన్ని కూడా ఆరగించడానికి మాత్రం ఎవరు సిద్ధంగా లేరు. అంటే ఎవరు సిద్ధంగా లేరంటే నాయకులు సిద్ధంగా లేరంటున్నారా, లేకపోతే మీరు ప్రజలు సిద్ధంగా లేరంటున్నారా మేడం? ప్రజలు సిద్ధంగా ఉండి మీ చేతిలో పెట్టారు, ఆరగించడానికి మీరే సిద్ధంగా లేరంటున్నా.
అసలు ఏముండదండి, ఎందుకంటే మీరు అన్ని మీరే చెప్పింది గతం, ఇప్పుడు ఇంతకు ముందు మొత్తం చెప్పింది. మీరు జాయిన్ అవ్వలేదు అనుకో, నేనే చెప్పాను. కాబట్టి నేను అనేది ఏంటంటే అనే ఉంటదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశిస్తాం. ఇప్పుడు నేను కూడా ఒక మంత్రి కావాలనుకుంటా, నేను కూడా ఒక ఎమ్మెల్యేని కావాలనుకుంటా, నేను కూడా అనుకుంటా. దాంట్లో తప్పేం లేదు కదా, చిన్న చిన్న జరుగుతుంటాయి. ఇప్పుడు మన కర్ణాటకలో కూడా మనం చూసినాం కదమ్మా, సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ కూడా, వాళ్ళు కూడా అంత పూర్తి మెజార్టీ వచ్చినాక కూడా వాళ్ళు కూడా కొంచెం 2-3 రోజులు అయితే తర్వాత అధిష్టానం బుజ్జగిస్తుంది. ఎందుకంటే అధిష్టానం ఒక తల్లి లాంటిది. తల్లి దగ్గర మరి కొడుకులు అలగకపోతే ఎవరు, బిడ్డలు అలగకపోతే ఎవరు అలుగుతారమ్మా దాంట్లో. అది ఏ మాత్రం ప్రజలకు అశాంతి ఉండదు. తప్పకుండా పాలన సీఎం ఎవరైతే అధిష్టానం నిర్ణయిస్తుందో, సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన హామీలను 100% కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్తుంది. ప్రజలు చాలా విశ్వాసంతో మాకు పట్టం కట్టిండు. మీరు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాలలో అంటే ఇది హైదరాబాద్ అంటే బలిచినోడు, గ్రామీణ ప్రాంతాలలో అంటే బలహీన వర్గాల వారు. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల వారి కోసమే పనిచేస్తుంది, బలిచినోని కోసం ఎప్పుడు కూడా పనిచేయదు అనేది మేము గతంలో చెప్పినాము. ఆ ఇంద్రమ్మ రాజ్యం అనేది కూడా బలహీన వర్గాల వారి కోసమే. కాబట్టి పూర్తిగా కూడా మాకు వాళ్ళు స్వేచ్ఛను ఇచ్చిండ్రు, మాకు అధికారం ఇచ్చిండ్రు. మేము ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు, లేకపోతే ఇంకే పార్టీ వాళ్ళు చెప్తే వీని స్థితిలో మేము లేము. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు, మీరు కూడా చూసిండ్రు. అసలు కాంగ్రెస్ ఊసే లేదన్న వాళ్ళు ఎలా ప్రజలల్లా నిండుకుపోయిందంటే, గతంలో గత చరిత్రలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతం లేకపోతే భవిష్యత్తు లేదు, భవిష్యత్తు లేకపోతే వర్తమానం లేదు. ప్రతిసారి వీళ్ళు చెప్తారు మేమే తీసుకొచ్చాం తెలంగాణను, మేమే అది చేసామంటారు. మేము తీసుకొచ్చి ఇప్పుడు 60 సంవత్సరాలలో మేము అధికారంలో ఉన్నాం, 120 సంవత్సరాల చరిత్ర, 60 సంవత్సరాల అధికారంలో ఉంటే మేము అన్ని మేము చేసి అన్ని ప్రాజెక్టులు మేము కట్టినాము. స్కూల్స్ కానీ ఇప్పుడు ఈరోజు ఎద్దుబండి దగ్గర నుంచి మొదలు పెడితే మనము పైనంగా ఎగిరే గాలి మోటార్ వరకు కూడా అన్ని మన కాంగ్రెస్ సమయంలో జరిగినాయి. ఏం లేదనే మాట మాట్లాడకూడదు. మీరు చేసిన అభివృద్ధి ఏంది, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది దాని గురించి చెప్పాలి, కానీ అసలే లేదు మొత్తం మేమే చేసినాం అంటే అది తప్పు. ఇలా ఎవరు ఎవరి కోసం తెలంగాణ వచ్చింది అనేది అయితే అందరికి అర్థమైంది. యువత వన్ సైడ్ వార్, యువత ఎంప్లాయీస్ మహిళలు మొత్తం టోటల్ గా అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రండి. అది మాత్రం వాళ్ళ కోసం మేము తప్పకుండా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైతే ఉన్నాయో తప్పకుండా మేము యువతకి మాత్రం తప్పకుండా ఉద్యోగాలన్నీ ఫిల్ఫిల్ చేస్తాము. రైతుల కోసం రుణమాఫీ అన్నాము, ఉచిత కరెంట్ అన్నాము. డెఫినెట్ గా సంధ్యారెడ్డి గారు ఇదంతా అంటే ఒకటి మిమ్మల్ని ఏమి డిసప్పాయింట్ చేయాలి అని కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాదు అనేది మా ఉద్దేశం కూడా కాదు. ఎందుకంటే ఇంత తెలంగాణలో మీరు రావడం అనేది వేరే పరిస్థితి. కర్ణాటకలో మీకు ఒక 5 ఏళ్ల పాటే మీరు అధికారానికి దూరమై ఉండొచ్చు, ఒకసారి వచ్చారు వెళ్ళారు రకరకాలుగా జరిగినాయి దేశంలో. కానీ తెలంగాణలో అయితే ఘోరం ఏంటి అంటే ఇచ్చిన పార్టీగా కనీసం ఆ ప్రభావాన్ని సీనియర్లు దాన్ని తీసుకెళ్లలేకపోయారు 10 ఏళ్ల పాటు. అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కాంగ్రెస్ కనబడింది, అది తీసుకెళ్లారు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారా, ఎలా వచ్చారు, ఏది పక్కన పెడితే ఇది జరిగింది. అయితే ఇది వాస్తవానికి అందరూ చూస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ ముఖ్యంగా ముఖ్యమంత్రికి సీట్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే, అంటే గుట్టు చప్పుడు కాకుండా ముందు చక్క పెట్టుకోవడం అంటారు చూడండి, అలాంటిది వదిలేసి ఈరోజు ఇలాంటి ఇబ్బందులు పెడుతుంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రులుగా అధికారాన్ని చూసి తెలంగాణ తెచ్చిన పార్టీ అని పేరు చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఏం కాముగా ఉండదు. ఖచ్చితంగా 39 సీట్లు ఉన్నాయి, ఎంఐఎం సపోర్ట్ ఉంది, 46 సీట్లు అవుతాయి. ఒకవేళ కాంగ్రెస్లు ఈ లుక్కులతో ఎవరైనా ఒక 10 మంది ఇటు వచ్చారనుకోండి, అయిపోదా పని, అయిపోదా బీఆర్ఎస్ పార్టీ పని? ఒకటమ్మా అట్లాంటిది ఏం జరగదు. ఇప్పుడు మన ఇంట్లో మన ఇద్దరు ఇప్పుడు ముగ్గురం ఉన్నాం అనుకోండి, అక్క జిల్లాలో ఓ భూమి ఓ పంచాయతీ ఉంటది, అది ఉంటది ఇంటే ఇంట్లో మన కుటుంబ సభ్యులం ఉండమా, మా తల్లిని నచ్చ చెప్తుంది. అట్లాంటి పరిస్థితి ఉండదండి. అట్లా బయటికి పోయేసి అక్కడ ఫామ్ చేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు, అంత సీన్ ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీలో 100% ఇప్పుడు క్లారిటీ వస్తుంది డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని నేనన్న, ఇప్పుడు మా బట్టి అన్న, పెద్దన్న, ఈయన చిన్నన్న, ఉత్తమన్న, ప్రతి ఒక్కరండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి చాలా వాల్యుబుల్ వ్యక్తులు. మేము వాళ్ళని ఎవరిని కూడా తీసేయము, ఎందుకంటే మా స్థాయి కూడా అది కాదు. సీఎం ఎవరని చెప్పడానికి వాళ్ళు కాదు, వీళ్ళు సమర్థులు అని చెప్పడం, అందరు సమర్థవంతులే, అందరికి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో అనుభవం ఉంది. ప్రజలల్లో వెళ్ళిపోయిండ్రు, దగ్గర దగ్గర 40-50 వేల మెజార్టీతో గెలిచిండ్రు. ఇలా గెలుపు అనేది ప్రజలదండి, ఇలా ఆ తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. కాబట్టి ఎప్పటికీ కూడా మేము వాళ్ళ మాటను మేము ఎప్పుడైనా కట్టుబడి ఉంటాము. ముమ్మాటికి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వచ్చినా మా పార్టీ కోసం పనిచేసిర్రు. ఇప్పుడు వేరే పార్టీని మేము అనము, కాంగ్రెస్ పార్టీనే ఇలా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలు తీర్పు కూడా మన కొడంగల్లో ఎంత ఇబ్బందులు పెట్టినో మనం అన్ని చూసినాము. మీ టీవీ ఛానల్స్ కూడా చాలా సపోర్ట్ చేశాయమ్మా, ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీకి పేపరు లేదు, టీవీ లేదు, లేకపోతే ఇంకేమీ లేవు, డబ్బులు ఉన్నది రావడం కాదు. మీలాంటి ఛానల్స్ చాలా ఈరోజు ప్రజలకు మీ మాట్లాడిన వాయిస్ ని చాలా సందర్భాలలో మీరు తీసుకెళ్ళింది కాబట్టి ఉన్నది, మీకు కూడా ధన్యవాదాలు. ఉన్నది జరిగింది, ఉన్నది జరిగినవే చూపించాములేండి. అయితే కానీ ఎంతైనా ఒక ఇంత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు జరిగినా నెక్స్ట్ జనరల్ ఎన్నికలు ఉన్నాయి, అప్పటికైనా ఊరుకునే అంటే ఎందుకంటే ఏ పార్టీ అయినా అండి, బీఆర్ఎస్ఏ కాదు, ఆ ప్లేస్లో ఏ ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీ అయినా అవకాశం ఏమాత్రం వచ్చినా తాను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ సైలెన్స్ సద్దుమణగడం అనేది రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తే సద్దుమణుగుతుందా, ఇంకొకరిని సీఎం చేస్తే సద్దుమణుగుతుందా, ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంటి? క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఓటింగ్ ఏమైనా పెడతారంటారా? క్లారిటీ వస్తుంది తప్పకుండా. మీరు చూసింది కదమ్మా, అంటే ఈ రోజు కూడా మంచి రోజు లేదు, ఈ రోజు రేపు కూడా లేదు, 7వ తారీఖు నాడే మంచిగా ఉంది, లేదంటే 9వ తారీఖు మంచిగా ఉంది, ఆ లోపల జరుగుతుంటాయమ్మా. ఇప్పుడు అందరు కష్టపడి తెలంగాణ తెచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారికి 40 మంది సపోర్ట్ చేసినారు, మీ మీడియానే చెప్పింది, ఒక 17 మంది అటు ఇటు ఉన్నారని, మిగతా వాళ్ళు న్యూట్రల్ ఉన్నారని చెప్పారు. అది తప్పకుండా ఇప్పుడు భారీ. ఇప్పుడు ఒకటి లక్ష్మి గారు, మనము ప్రజలను కన్ఫ్యూజ్ చేయకూడదు. మేము తప్పకుండా ఈ 1 or 2 డేస్ ప్రాబ్లం తప్ప సీఎం ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా ప్రజలకి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా మాత్రం 100% మేము ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ వెళ్తాం. ఈ 1 or 2 డేస్ ప్రజలని ఏదో అదే చేసేసి, లేకపోతే అదర్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు 3 పార్టీలు ఒకటే అయ్యండి, బీఆర్ఎస్ ఒకటైంది, బీజేపీ ఒకటి, ఎంఐఎం, ప్రజలు అట్లా తీర్పిచ్చిండ్రా, మరి ముగ్గురు ఒకటైనా కూడా ఎందుకు రాలేకపోయిన? ముగ్గురు అనేది ఈ 10 మంది తీసుకోబోయి ఇప్పుడు వాళ్ళు ఫామ్ చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఎవరు ఉడుకోడు. సరే గతంలో 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అభివృద్ధి లేదు, మేము గవర్నమెంట్ల లేమంటే పోయిండే అంత ఎంత సానుభూతి చూపించారు. మొన్నగాక నిన్న గెలిచి ఈ రోజు పోయి వేరే ఫామ్ చేస్తామంటే తాతారు ప్రజలు. అట్లా ఎవరు పోయే పరిస్థితిలో లేదు. కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి చేకూర్చి చూసే ఓటేసారు, ఇలా బీఆర్ఎస్ చూస్తే కూడా వేయలేదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. డెఫినెట్ గా మేమే మా దాంట్లోనే సీఎం అవుతారు, 100% అవుతారు. ఆ బుజ్జగింపులు అనేది కామన్ అండి ఎవరింట. ఇప్పుడు కేసీఆర్ ప్రాంతీయ పార్టీ అండి, ఇప్పుడు జాతీయ పార్టీగా వేసుకున్నాడు. జాతీయ పార్టీ వేసినా కూడా ఆయన ఎక్కడన్నా బోని తెచ్చుకుంటారా? ఎక్కడ లేదు. ఎక్కడ కమిటీలు ఉన్నాయా? లేవు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా ముందు వచ్చిందమ్మా ఈ పార్టీ. దీంట్లో స్వేచ్ఛ ఉంటుంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తిన వాళ్ళు, ఇప్పుడు దించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి అండనే పుట్టాలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే అడగడంలో తప్పే ఉంటుందమ్మా దాంట్లో. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు అదటి పార్టీ వాళ్ళకి ఎప్పుడు చూడు ఏదో ఎలిగేషన్ చేయాలి, ఇది సృష్టించడం తప్ప ఇంకోటి లేదు. తప్పే ఉందమ్మా, 4 రోజులు ఓపిక పట్టుకోవాలి, మాకు టైం ఉంది. మేము ఎట్లాగూ 9 డిసెంబర్ అనుకున్నాము, ఆ లోపల చేద్దాం అనుకున్నాము. ఆల్రెడీ అధిష్టానం ఏది చెప్పిన ఎమ్మెల్యేలు కూడా ఒకటే చెప్పిండ్రు, అధిష్టానము ఎవరు నిర్ణయించినా మేము రెడీగా ఉన్నామని వాళ్ళందరు సంతకాలు చేసి పంపించిండ్రు. ఇదంతా మనము మీడియా సృష్టిస్తే తప్ప. కానీ కర్ణాటకలో ఏమండి సేమ్, ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి కదా, కర్ణాటకలో అధిష్టానం సీనియర్ల వైపు మొగ్గు చూపింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతుంది. అవునండి, తప్పేముంది. ఇప్పుడు ప్రజలు అక్కడ సిద్ధరామయ్య ఒక్కళ్లే ఉన్నారు, ఇక్కడ సిద్ధరామయ్యలు 4 ఉన్నారు. ఒకటండి, ఇప్పుడు డికే శివకుమార్ కూడా రావాలని చెప్పి అక్కడ కూడా అన్నారండి. ఆయన గమ్మున ఉన్నారా? ఇప్పుడు ఆయన భుజస్పందాల మీద వేసుకొని ఆయన పనిచేశారు. తెలంగాణకు కూడా ఎంత కష్టపడినారో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కటి. ఇప్పుడు మీరు అనుకున్నారు అసలు కర్ణాటకది ఇక్కడ అమలు అవుతుందా కాదా, అసలు కర్ణాటక ఎఫెక్ట్ ఉంటుందా లేదా అన్నారు. చూసిండు ఈ ఎఫెక్ట్ మెల్లమెల్లి రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. మార్పు అయితే ప్రజలు కోరుకున్నారమ్మా, ప్రజలు 100% మార్పు కోరుకున్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి, మరి వాస్తవానికి వాళ్ళే మేము ఎక్కువ పెన్షన్లు ఇచ్చినాము, మేమే వాళ్ళకి రైతులకు అది చేసినాము, మేమే రైతు బంధు ఇచ్చినాము అని చెప్పిండ్రు. మరి ఎందుకు వేయలేదండి? కరుగారు వార్త ఎందుకు పెట్టిరు? అసలు మామూలుగా కాదమ్మా, 1000 or 2000 ఓట్లు కాదు, 40,000, 30,000, 50,000. ఈ ఖమ్మానికి చూసుకున్నట్టయితే 50,000 మీరు గల ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మన పద్మావతి గారు 60,000 చిల్లర అంటే ఇది ఎంత వ్యతిరేకతున్నట్టు. గ్రామీణ ప్రాంతాలలో గెలిచిన వాళ్ళందరూ కూడా 40-50,000 మెజార్టీతో గెలిచిండ్రు. ఇలా హైదరాబాద్ పట్టణానికి తీసుకున్నట్టయితే హైదరాబాద్ లో 100 సమస్యలు ఉన్నాయి, 100 మంది 100 రకాలుగా. ఇలా నిజంగా కూడా యువత మా సైడే ఉంది అనేది మేమైతే క్లియర్ గా చెప్పినాము. మేము గ్రామీణ ప్రాంతాల వాళ్ళ గురించి మేము ఆలోచిస్తున్నాము. వాళ్ళు మాకు పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఏదో 50 or 55 ఇయలే. మీరు ఎంతో సంచలనం అని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 50కి మించలేదు కాంగ్రెస్ అసలు రావు అని చెప్పారు చాలా మంది. కానీ ప్రతి వాళ్ళు కూడా ప్రజలు మేము తీర్పునిస్తామని చెప్పేసి తీర్పు ఇచ్చిండ్రు. ఇంకా మా దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ 3-4 బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. తర్వాత బీజేపీ నుంచి 2 or 3 కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి కోసం అంటే వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్పుకుంటారు? అది అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంటారు, తీసుకోవాలా వద్దా అనేది మా పరిధిలో ఉన్నది కాదు. మేము అధికార ప్రతినిధిగా మేము ప్రజలకి
ప్రచార కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, దాని గురించి ఎట్లా అనేది మేము ప్రజలకు భరోసా ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాం తప్ప మేము ఇవాళ సీఎం ఎవరు, లేకపోతే ఆ పార్టీ వాళ్ళని మేము తీసుకుంటారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి. మేము అధికార పార్టీ, ఒక పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్ళాలి. అక్కడ ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేమేమి అధిష్టానం. సంధ్యారెడ్డి గారు ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. మీరు అన్నట్టుగా అంటే మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదు అని చెప్పడానికి డెఫినెట్గా పార్టీ ప్రోటోకాల్స్ అడ్డుపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ నేను అంటున్నా సమాజం కూడా అండి, చాలా చోట్ల పబ్లిక్ కూడా మాట్లాడేది. మీరు ఏ పోల్ సర్వే పెట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు పార్టీని నడిపించారు, కష్టపడ్డారు. ఒక డీకే శివకుమార్ గారు ఎన్ని కేసులు ఇబ్బందులు ఎన్ని ఫేస్ చేశారో ఈరోజు రేవంత్ రెడ్డి